ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మీ అందరికీ ఈరోజు నా పర్సనల్ విషయం నేను ఆచరించింది ఆరోగ్యానికి ఉపయోగపడింది మీకు ఒకటి షేర్ చేస్తాను మరి మీరు ఎప్పుడైనా సరే ఇందులో మీకేదన్నా లాభం అనిపిస్తుంది అంటే మీరు ట్రై చేయొచ్చు మీ ఆరోగ్యానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సింపుల్గా మనం బ్రతికే మార్గాన్ని ఆహారం తినే విషయంలో నేనేం చేశానో మీతో పంచుకుంటున్నాను నేను నైంటీ వన్లో హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉండే సిరీస్ కంపెనీలో జాబ్ చేసేవాడిని మధ్యాహ్నం వన్ టు లంచ్ బ్రేక్ లంచ్కి కంపెనీ నుంచి నడిచి రూమ్కి వచ్చేసి ఆ వన్ అవర్లోనే నేను కిచిడి తయారు చేసేసుకుని తినటము మళ్ళీ డ్యూటీకి రెండు గంటలకల్లా వెళ్ళటము జరిగేది అంటే తయారు చేసుకోవటానికి తినటానికి కూడా వన్ అవర్ సమయం కంపెనీ నుంచి రూమ్కి రావటానికి వెళ్ళటానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పోయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవటం అయిపోతుంది తినటం కూడా అయిపోతుంది అంత సింపుల్ కిచిడి హెల్దీగా న్యాచురోపతి విధానంలో నేను ఎలా ఆ రోజుల్లో చేసుకుని తినేవాడిన స్వయంగా మీకు చెప్తాను అంటే కూరలు వండుకోవటం అన్నం వండుకోవటం ఏదో పుల్కాలు చేసుకోవటం రకరకాలుగా ఇన్ని రకాలుగా తిన్నా వెళ్ళి కలిసేది మొత్తం ఒక సంచిలోనే మొత్తం కలిపి రుబ్బేస్తుంది మన పొట్ట అంటే ఇవన్నీ మనసుకు సంబంధించినవి అభిరుచులకి మన కోరికలకు సంబంధించిన విషయాలు ఆరోగ్యం కావాలంటే అన్నీ కలిపి కిచిడీలు ఒకసారి వేసేసుకుంటే సింపుల్గా పని అయిపోతుంది మనం అందరి వల్ల ఎందుకు అట్లా తినాలి ఇలా తిని హాయిగా ఎందుకు బ్రతక్కకూడదని నాకు అనిపించి నేను ఎలా తయారు చేసేవాడిని అంటే ముడి బియ్యం ఒక గుప్పడు తీసుకునేవాడిని అంతే ఇట్లా పడితే మధ్యలో ఎన్ని మిగులుతాయి అన్ని బియ్యం పెసరపప్పు ద్వారగా వేపించి సీసాలో ఉంచుకునేవాడిని ఆ పెసరపప్పు ఒక గుప్పడు ఇక ఈ రెండు ఉడకటానికి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వీటికి సరిపడా పోసేవాడిని మనకు తెలుసు కదా ఈ ఉడకాలంటే గుప్పుడు బియ్యానికి రెండు గుప్పులు నీళ్లు కావాలి పెసరపప్పు కూడా అంతే కదా అట్లా ఆ ప్రకారం నీళ్లు పోసేవాడిని ఇక ఈ రెండుట్లోనే ఇక చిన్న ప్రెషర్ కుక్కర్ ఒకటి కొనుక్కున్నాను అందులో వేసేసేసి పైన వెజిటబుల్స్ ఈలో పొయ్యి మీద పెడితే అవి వేడెక్కుతూ ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ కదా వేడెక్కాలంటే సెవెన్ మినిట్స్ అప్పటిలోపు పక్కనే కూరగాయలు కటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని అందులోనే క్యారెట్ ముక్కలు చిన్నగా బీన్స్ ముక్కలు అట్లాగే పొట్ల కానీ సొర కాని బీరకాయని ఇట్లాంటివి ఏ ఉంటే వాటి మొక్కలు పాలకూర తోటకూర కట్ చేసి కాడలు కూడా ఉన్న కాడలతో సహా మొక్కలు కట్ చేసి అవి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అందులో ఇట్లాంటివి దీంతోపాటు ఇంకేదన్నా అవకాశం ఉంటే దొండకాయ కానీ టమోటాలు కానీ ఇట్లాంటివి కూడా వేసేసేవాడిని పచ్చి మామిడికాయ ముక్కలు కానీ లేదా ఉంటే అట్లాంటి తురుము కానీ కలిపేసేవాడిని ఇవన్నీ వేసేసేసి అంటే కటింగ్ చేసుకోవటం తొక్కలు తీయకుండా శుభ్రంగా కడిగేయటం కట్ చేసేయటం వేసేసేయటమే మొత్తం మీద ఒక పది నిమిషాలని కటింగ్ అయిపోయేది వీటన్నిటిది అందులో వేసేసి మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ కిచడి అంటే కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చేసేసేసి దాన్ని దింపేసి కొంచెం కొబ్బరి తురుము ఇంట్లో ఉంటాయి కదా కొబ్బరి ముక్కలు లేదా కొబ్బరి పొడైనా ఉంటుంది కాస్త అలాంటిది కొంత కలిపేసుకోవటం వేడివేడిగా ఈ కిచిడీని అట్లా పెట్టేసుకుని అంటే అందులోని అన్నం పప్పు ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఉన్నాయి దీన్ని అట్లా పెట్టేసుకుని ఒక కారొడి కొట్టుకునేవాడిని వేరుశనగలు పప్పులు వేపించినవి నువ్వులు వేపించినవి కాస్త ఇలాంటి వాటితో కారపొడి తయారు చేసుకుని సీసాలో ఉంచుకుని దాన్ని అందులో కాస్త మినపప్పు శనపప్పు వేసి కారపొడి చేస్తుంటాం కదా మనం అలాంటి వాటి కారపొడిని ఒక బాటిల్లో ఉంచుకుని వేడివేడిగా ప్లేట్లో కిచిడీ పెట్టుకోవటం ఈ కారపొడితో సగం తినేసేవాడిని మిగతా సగం ఒక అరటిపండు పెరుగేసుకుని నంచుకుంటూ తినేసేవాడిని అంటే చప్పగా ఉంటుంది కదా టేస్ట్గా ఉండాలంటే పెరుగు అన్నంలో ఒక అరటి పండు కనుక నంచుకుంటూ తినేస్తే చాలా సులువుగా వెళ్ళిపోతుంది అంటే ఇందులో పచ్చిమిరపకాయ ఉంది ఇక నిమ్మరసం పిండుకుంటున్నాం పుల్ల పుల్లగా ఉంది కారం కారంగా ఉంది అందులో కొబ్బరి వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది ఆకుకూరలు వేసాం కాబట్టి ఉప్పులేని లోటు ఉండదు వేసాం కాబట్టి అసలు చప్పదనం వెజిటబుల్స్లో పోతుంది బలానికి ప్రోటీన్ పెసరపప్పు ఉందో గుప్పెడు రోజు ఇందులో ముడి బియ్యం ఉన్నాయి అంటే పోషకాలన్నీ బ్యాలెన్స్గా వెళతాయి ఇంకెప్పుడన్నా అవకాశం ఉంటే మార్కెట్లో పచ్చి బఠానీలు దొరికినప్పుడు వాటిని ఒలిసేసే వేసేసేవాళ్ళ రోజు చాలా బాగుంటాయి అట్లా వేసుకుంటే ఇలా అంటే సింపుల్గా తయారు చేసుకుని నేను ఈ రకమైన కిచిడీని అంటే వేడి వేడిగా ఉంటే ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పట్టే తినటానికి అంటే తయారు చేసుకోవటం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్సే అంతే చక్కగా ఇట్లా తినేసేవాడిని అంటే చూడండి రెండేళ్ల పాటు నేను నైంటీ వన్ ఇంటి నైంటీ త్రీ టూ ఇయర్స్ లంచ్ ఇదే ఇంకొకసారి వంట చేసుకునేవాడిని కాదు నేను ఇక సాయంకాలం న్యాచురల్ డిన్నర్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ కొని నట్స్ కొబ్బరి మొక్కలు స్ప్రౌట్స్ ఇట్లాంటివి తినేవాడిని అనమాట అంటే రోజుకొక్కసారి మనం ఎంత సింపుల్గానో ఇలాంటి ఆహారం తిని బ్రతకొచ్చు అట్లా తింటే ఎట్లా ఉంటుంది అనేది చూస్తే బాడీ ఎంత లైట్గా అనిపిస్తుంది అసలు గ్యాసు త్రేన్పులు మంట ఏమీ లేకుండా హాయిగా ఉండేది తిన్నా కూడా తిన్నట్టు ఫీలింగ్ అనిపించేది హెవీగా తిన్నా మూడు గంటల్లో అరిగిపోతుంది ఎంత సుఖమంటే అనుభవించాలి కదా అప్పుడు కానీ తెలియదు అన్నమాట మనం టేస్ట్ వేసి రకరకాలుగా వండుకున్నప్పుడు నోటికి బాగుంటాయి కానీ శరీరానికి బాగుండాలి కదా అందుకని అందరి వలే మనం ఎందుకు తినాలి ఆరోగ్యంగా మనం ఎందుకు ఉండకూడదు మనము హాని కలిగించే రుచులు లేకుండా కూడా న్యాచురల్గా టేస్ట్లను ఎట్లా ఆస్వాదించవచ్చు కూరగాయల టేస్ట్ పప్పు టేస్ట్ అన్నీ భలే నాచురల్గా తెలుస్తాయి ఏమి వేయినప్పుడు అలా వేడివేడిగా తినేస్తే అసలు రెండేళ్ళు ఎంత హాయిగా ఉంది ప్రాణానికి అని అంటే మగవాళ్ళు కూడా రూమ్స్లో ఉన్న ఆడవారి తోడు లేనివారు కానీ సింపుల్గా సింగిల్గా ఉండి బ్రతకాలనుకునేవారు ఖర్చు తక్కువలో జీవించాలనుకునేవారు వెరైటీల మీద కోరిక లేనివారు చక్కటి ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారికి ఈ కిచిడి అద్భుతంగా పనికొస్తుంది ఎప్పుడన్నా పని తక్కువలో మీరు సింపుల్గా భోజనాన్ని ముగించాలనుకునేవారికి ఇలాంటి కిచిడి చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ కొనుక్కుంటే సింపుల్గా అయిపోతుంది లేదా ఎలక్ట్రికల్ కుక్కర్లు అట్టా పెట్టేసి మనం వెళ్ళిపోతే వచ్చేసరికి ఉడికి చక్కగా ఉంటుంది కానీ చల్లారుతుంది మళ్ళీ వేడి చేసుకోవాల్సి వస్తాయి మీలో ఎవరైతే నేను రుచుల్ని కంట్రోల్ చేసుకోగలుగుతానండి నాకు ఎలా ఉన్నా చాలా అన్ని పోషకాలు వెళ్తే బాగుండంటే ఈసారి ఎప్పుడైనా ఈ కిచడీని ట్రై చేసి చూడండి నేను రెండేళ్ళు తిన్న ఎక్స్పీరియన్స్ నాకు జీవితంలో ఎప్పుడైనా సరే ఎలాగైనా బ్రతకొచ్చు అని ఒక అనుభవాన్ని నాకు అది నేర్పించింది అనమాట అదే ఈ కిచడీకైతే నూనెసి తాలింపులు వేసి ఇంకా మసాలాలు వేసి రకరకాలుగా చేస్తుంటాం అవన్నీ టేస్ట్ని ఇస్తాయి తర్వాత దాహాన్ని ఇస్తాయి కాస్త పొట్లు హెవీగా ఉండే ఫీలింగ్ని ఇస్తాయి ఏమీ లేకుండా ఆరోగ్యకరమైన కిచిడీని నేను అట్లా ఆ రోజుల్లో తినబట్టి చాలామందికి అప్పటి నుంచి కూడా చెప్తుంటాను ప్రత్యేకంగా ఇలా నేనేం చేసేవాడిని అందరికీ ఎప్పుడు చెప్పను కిచిడీ మాత్రమే చెప్పాను కాబట్టి దాన్ని అసలు నాకు ఎందుకు తయారు చేయాలని ఆలోచన వచ్చింది నేను ఎలా ఆ రోజుల్లో ఉండేవాడిని మీకు తెలిస్తే మన ఫాలోవర్ చాలామంది కాస్త శ్రమ లేకుండా ఆరోగ్యకరమైన వంటలు తినాలనుకున్నప్పుడు సింపుల్ టెక్నిక్లో లంచం చేయాలనుకున్నప్పుడు మనం కూడా అలాంటి కిచిడి ఎలా చేసుకోవచ్చో మంతేన అఫీషియల్ ఛానల్ ద్వారా మీకు చూపించడం జరిగింది ఆసక్తి ఉన్నవారు చక్కగా ప్రయత్నించండి ఆరోగ్యాన్ని సింపుల్గా పొందటానికి ఇలాంటి మంచి ఆహారాలని దీని అదృష్టం మీకు కలగాలని కోరుకుంటూ నమస్కారం